తమ్ముడు తనవాడైనా ధర్మం గెలవాలని తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి చెప్పిన ఆదర్శంతో పనిచేస్తున్నామని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎస్సీ ఎస్టీ కేసులతో ఆర్టీఓ అధికారులను నెలవల వేధించారని ఎమ్మెల్యే సంజీవయ్య ఆరోపించారు. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి సీటు కోసం 500 రూపాయలు తీసుకున్న హీనమైన చరిత్ర నెలవలదని ఆయన దుయ్యబట్టారు. తమ నాయకులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే తన ఇంటికి వచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఒకసారి మననం చేసుకో. నువ్వున్న 5 ఏళ్ల కాలంలో నువ్వేం చేసావో ఏం రోజు చేసావో నీకు సిగ్గు లేకపోతావు. నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు ఎంతమంది అధికారులని భయపెట్టావో ఒకసారి మననం చేసుకో. నీ ట్రాక్టర్కి మరి టాక్సెస్ కట్టలేదని నీ జేసీబీ దొంగ జేసీబీ ఆడుతున్నావని ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇక్కడ కేసు రాస్తే ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను కూడా వికలాంగుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఒక ఎమ్మెల్యేగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నీకన్నా సిగ్గుమాలాడు ఉన్నాడు ఆ కేసు పెట్టి అదే ఏదైతే ట్యాక్స్ నీకు పెనాల్టీ వేశారో అది ఆ ఓసీ బ్రాహ్మణ అధికారి దగ్గర కట్టించిన దౌర్భాగ్య నీచమైన చరిత్ర అనేది అలాంటి చరిత్ర మాకు లేదు. ఒక రెసిడెన్స్ స్కూల్లో ఎస్సీగా ఉండి ఒక రెసిడెన్స్ స్కూల్లో సీట్ ఇచ్చడానికి 500 తీసుకున్న దరిద్రం బతకనిది నోటుకు టెట్ట మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతా గుర్తుపెట్టుకో. ఏం రౌడీ అనుకున్నావు ఏమన్నా రౌడీ అనుకున్నావా నువ్వు నీ రౌడీ జాబ్ పనికిరావు. శాంతియుతంగా ఉంటేనే శాంతియుతం. నీ రౌడీ జాబ్ నీ బుట్ట బెదిరింపులు ఎవడు భయపడడు గుర్తుపెట్టుకో. ఇష్టానుసారం నోటుకొచ్చిన మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటా ఖచ్చితంగా. ఏం నీ ఇష్టం కాదు మాట్లాడతావా? సంస్కారం లేదా నీకు? సంస్కారం ఉండవలేదా? వయసు ఎంత వచ్చింది నీకు? ఎంపీగా చేసావు ఎమ్మెల్యేగా చేసావు ఇంకా సిగ్గు లేదు నీకు సంస్కారం లేదు. నీ ఇష్టానుసారం మాట్లాడతావా? జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నా. అన్యాయాన్ని ప్రోత్సహించద్దు. రౌడీజం సూళ్ళూరుపేట నియోజకవర్గంలో జరిగేదానికి లేదు. నీ ప్రోత్సాహంతో నువ్వు ప్రోత్సహించి నువ్వు డబ్బు తీసుకొని దానికి కూడా నీ లీడర్ కాదుగా డబ్బు తీసుకొని చేస్తే నీకన్నా డౌన్పాయింట్ ఉంటాడు. వాళ్ళు పంపించి అల్లెల మూతలు పంపించి ఇక్కడ రౌడీ చేస్తావా? నీ రౌడీజం చేయిస్తే అది చెల్లుబాటు కాలేదని ఎవరైతే రౌడీజం చేశారో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా చట్టం ఉంది. చట్ట పరిధిలో తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా పడుతుంది. మరి ఇప్పుడు చెప్తున్నాం ఒకటి, ఇదే అధికారులు చెప్పారు ఎవరో మీ బంధువు కూడా ఉన్నారు మీకు ఏదో దూరపు బంధువు అని సరే నాకు బంధువు అయినా కూడా దూరపు బంధువు అని చెప్పుకున్నా కూడా సరే నాకు బంధువులు నా బంధువులు ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి రౌడీ జాలకు రారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టమని మనిషినా నా బంధువైనా చివరికి నా తమ్ముడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఎవరు చేసా కూడా సరే నిన్నైనా నువ్వైనా ఇంకొక కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.